ముఖ్యంగా మనం మేషరాశి పరంగా గమనించినట్లయితే మేషరాశి వారికి ఈ రాశి రేపు మే వరకు కూడా గురువు యుగకారకుడై ఉన్నందువల్ల సంపూర్ణమైన ధనప్రాప్తి, కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశము, నూతన వాహనములు కొనుగోలు చేసే అవకాశం, ఇవన్నీ కూడా సమృద్ధిగా లభించడం, ఉద్యోగపరంగా ఒక ఉన్నత స్థితి, మంచి ఉద్యోగ అవకాశాలు కూడా పొందే అవకాశం ఈ యొక్క మేషరాశి వారికి లభిస్తుంది. అయితే ఈ యొక్క మేషరాశి వారు ఈ సంవత్సరం ముఖ్యంగా రాహుకేతులకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని అవలంబించడం ద్వారా చేసుకోవడం ద్వారా అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తూ వృషభ రాశి అనగా కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదముల వారు, రోహిణి 1, 2, 3, 4 పాదముల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదముల వారు వృషభ రాశి అంటారు. రాశిపరంగా మనం గమనించినట్లయితే మే వరకు గురుడు 1000 స్థానంలో ఉండటం, మే నుంచి పుష్కర సంయోగం ద్వారా గురువు వృషభ రాశిలో ప్రవేశం వల్ల ఏకాదశిలో రాహువు యోగ కార్యక్రమం విదేశ స్థానం సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం కానీ, గృహములకు సంబంధించిన ఒక మంచి నిర్ణయం తీసుకోవడం కానీ, సంతాన లేమితో బాధపడుతున్నటువంటి వారు సంతాన ఉత్పత్తి ద్వారా సుఖ సంతోషాలు పొందే గొప్ప అవకాశం వీరికి లభిస్తుంది. కాబట్టి ఇటువంటి గొప్ప సదవకాశాన్ని ఈ సంవత్సరం ఎవరైనా పెద్దలు అనగా తల్లిదండ్రులు కానీ మీకు విద్య నేర్పిన గురువులు కానీ అటువంటి వారిని పూజించి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం ద్వారా అనేక రకాల శుభ ఫలితాలు మీరు పొందుతారని తెలియజేస్తూ, ముఖ్యంగా ఇటు గృహపరంగా కానీ ఇటు సంతానపరంగా కానీ అనేక రకాల శుభ ఫలితాలు మీరు పొందుతారని తెలియజేస్తూ, గురువును పూజించడం ఉత్తమమని వృషభ రాశి వారికి తెలియజేస్తూ మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాను. మిథున రాశి అనగా మృగశిర నక్షత్రం 3, 4 పాదముల వారు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, పునరుస నక్షత్రం 1, 2, 3 పాదముల వారు మిథున రాశి అంటారు. ఈ రాశి వారికి అత్యున్నతమైన యోగప్రదమైన సమయం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే శని భగవానుడు యోగకారకుడై ఉన్నాడు. భాగ్యస్థానంలో శని భగవానుడు ఉన్నందువల్ల వీరు అనుకున్న దానికన్నా కూడా ఒక మంచి ఉన్నత స్థితిని తీసుకెళ్లి యోగాన్ని ఆ శనీశ్వరుడు కల్పించడం వల్ల వీరై అన్ని రంగాలలో కూడా అటు చలనచిత్ర రంగం కావచ్చు, ఇటు మెడికల్ ఫీల్డ్ కావచ్చు, ఇక వృత్తి స్థానంలో కావచ్చు, విద్యలో కావచ్చు, వీరు కోరుకున్నదే తడువుగా యోగాన్ని అందించే శక్తి ఆ శని భగవానుడి వల్ల లభిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం మిథున రాశి వారు ఏదైనా ఒక దివ్యక్షేత్రంలో శని భగవానుడు వెలిసినటువంటి దివ్యక్షేత్రంలోకి వెళ్ళి ఆ శని భగవాన్ని అర్చించి ఆరాధించడం ఒకటి, అట్లాగే పురాతనమైన దివ్యక్షేత్రం ఈశ్వరుడు, ఎందుకంటే ఆది దంపతులు అంటేనే పార్వతీ పరమేశ్వరుడు అని చెప్తుంటారు, అటువంటి దివ్యక్షేత్రంలో ఈ సంవత్సరాంతము కూడా నమక చమకములతో ఒక అభిషేక కార్యక్రమాన్ని కానీ చేయించుకున్నట్లయితే అనేక రకాల శుభ ఫలితాలు వీరు పొందుతారని తెలియజేస్తూ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాను. కర్కాటక రాశి అనగా పునర్వస నక్షత్రం 4వ పదము, పుష్యమ నక్షత్రం 1, 2, 3, 4 పదముల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పదముల వారు కర్కాటక రాశి అంటారు. ఈ రాశిపరంగా మనం గమనించినట్లయితే వీరికి అర్ధాష్టమ అష్టమ శనీశ్వరుడు జరుగుతూ ఉన్నారు. అనగా అష్టమ స్థానంలో శని భగవానుడు ఉన్నందువల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు, మానసికమైన ఒత్తిడి, సరైన స్థితిలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, వ్యాపార పరంగా అనేక నష్టాలు చవిచూసే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపార పరంగా తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకుంటారని కర్కాటక రాశి వారికి తెలియజేస్తూ, వృత్తి స్థానపరంగా ఎదుగుతూ ఉన్నా కూడా సరైన సమయంలో సరైన నిర్ణయములు తీసుకోలేక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఏదైనా దివ్యక్షేత్రం, లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం కావచ్చు, శ్రీ అలివేలు మంగాసమేత వెంకటేశ్వర స్వామివారి కావచ్చు, ఒక రామాలయం కావచ్చు, అటువంటి దివ్యక్షేత్రంలో స్వామివారికి ప్రీతికరమైన ముద్గధాన్యము అంటారు, వడపప్పు పానకం ప్రసాదంగా ప్రతి పౌర్ణమికి కూడా పంచడం వల్ల అనేక రకాల శుభ ఫలితాలు వీరు పొందుతారని సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాను. సింహరాశి అనగా మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, ఉత్తరఫలుని నక్షత్రం 1వ పాదం వరకు సింహరాశి అంటారు. సప్తమ స్థానంలో శని భగవానుడు, వీరి ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా కూడా అన్ని రకాలుగా ఆటంకాలు రావడం, 1కి 4 సార్లు వీరి యొక్క ప్రయత్నాలు చేసినందువల్ల ప్రయత్న భంగములు జరిగి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటారు. ధనపరంగా కావచ్చు, మానసికమైన ఒత్తిడి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంతేకాక కుటుంబపరంగా కూడా సరైన అవగాహన లేక కుటుంబపరంగా సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవడము, ఒక కాలభైరవుడు అంటారు, ఒక నల్లని కుక్కకు వీలైతే నెలకు ఒక పర్యాయత అమావాస్య రోజైనా సరే అంత ఆహారం కానీ దాన్ని పంచడం ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క సింహరాశి వారు అనేక శుభ ఫలితాలు పొందుతారని, గోమాతని పూజించడం కూడా అత్యుత్తమైన ఫలితాలు అనిపించే యొక్క యోగ కారణమని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క సింహరాశిలో నుంచి కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాను. కన్యారాశి ఉత్తరఫలు నక్షత్రం 2, 3, 4 పాదముల వారు, హస్తానక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, చిత్తానక్షత్రం 1, 2 పాదముల వారు కన్యారాశి అంటారు. ఈ యొక్క కన్యారాశి పరంగా మనం గమనించినట్లయితే ధనపరంగా మిత్రుల వద్ద అప్పులు ఇవ్వటం కానీ, మనం ఏదన్నా అప్పు చేయటం కానీ ఇటువంటి వాటికి కానీ దూరంగా ఉన్నట్లయితే మనకుండే స్నేహం అనేది చెడిపోకుండా ఉండడం, అంతేకాకుండా మనకుండే శత్రువులు కూడా స్నేహితులుగా మారే గొప్ప అవకాశం లభిస్తుందని, ముఖ్యంగా వీరు ఎక్కడైతే దక్షిణముఖంగా వెళ్ళినటువంటి అమ్మవారి క్షేత్రం ఉంటుందో అటువంటి అమ్మవారికి ప్రతి నిత్యం కూడా శ్రీసూక్తంతో కానీ, లేదు దేవి ఖడ్గమాలార్చన చేయించడం కానీ, లేదు మీకు తోచిన పుష్పములతో అలంకారం వినియోగించడం కానీ చేసినట్లయితే ఇక కన్యారాశి వారు అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారని,
ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి వారు కుంకుమ ధారణ చేయడం కూడా ఉత్తమమైనదని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా ఈ యొక్క సంవత్సరాంతం వరకు కుంకుమ ధారణ చేయడం అనేక రకాల శుభ ఫలితాలకి మూలమని తెలుసుకుంటారని భావిస్తూ కన్యారాశి నుంచి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాను. ఓ తులారాశి భక్తులారా, తులారాశి అంటే చిత్తా నక్షత్రం 3-4 పాదముల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల వారు తులారాశి అంటారు. ఈ సంవత్సరంలో మే నెల వరకు ఈ యొక్క తులారాశి వారికి అనేక రకాల శుభ ఫలితాలు, అయితే మేలో పుష్కర ప్రభావం రావటం, గురువు మారడం వల్ల ధనపరంగా తగిన జాగ్రత్తలు తీసుకొని ఏదైనా దివ్యక్షేత్రంలో వీలైనంత వరకు గురువు సంబంధించిన హోమమును నిర్వహించడం కానీ, లేదు రుద్ర పాశుపత హోమాన్ని నిర్వహించి తద్వారా హోమ భస్మమును నుదుటను ధరించడం ద్వారా అనేక రకాల అనారోగ్య స్థితి నుంచి బయటపడటమే కాకుండా రుణ బాధలు కూడా తెలివే గొప్ప అవకాశం వీరికి ప్రాప్తిస్తుందని, ప్రాప్తించాలని మంత్రపూర్వకంగా గమనించినట్లయితే గణపతి హోమాన్ని చేయడం కూడా ఒక ఉత్తమమని తెలియజేస్తూ ఇక తులారాశిలో నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాను. ఓ వృశ్చిక రాశి భక్తులారా, విశాఖ నక్షత్రం 4 పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు వృశ్చిక రాశి అంటారు. రాశిపరంగా మనం గమనించినట్లయితే మే వరకు కూడా అనేక రకాల ధనపరంగా సమస్యలు ఉన్నా కూడా మే తదుపరి మాసాంతం వరకు ఇక సంవత్సరాంతం వరకు అనేక రకాల శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం. వీరు చదువు మీద శ్రద్ధ పెట్టినట్లయితే ఉన్నత విద్యను ప్రారంభించుకోవడం కానీ, అంతే విద్యలో ఉత్తీర్ణత సాధించడం, విదేశ ప్రయాణాలు కూడా ఒక సుగమమైన మార్గంగా వీరు ఎంచుకుంటారని, తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని, వీలైతే పెద్దలకు ఎవరికైనా గురించి పెరుగన్నము పెట్టడం కానీ, వీరు పెరుగన్నం స్వీకరించడం కానీ, తద్వారా అనేక రకాల శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం. ఇంకా అవకాశం ఉన్నటువంటి వారు ఏదైనా దివ్యక్షేత్రంలో బిల్వ వృక్షము అంటారు. త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం చ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం, శివార్పణం అని మన పెద్దలు అందించారు కాబట్టి, అటువంటి బిల్వ వృక్షం ఎక్కడైతే ఉంటుందో బిల్వ వృక్షములకు నమస్కారం చేసుకుని 2 బిల్వములు కానీ భగవంతునికి కానీ సమర్పించినట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి విద్యపరంగా రాబోయే అనర్థములు కానీ, అంతేకాదు సంతానపరంగా గర్భదోషములు ఉన్నటువంటి వారికి సంపూర్ణమైన సత్సంతాన యోగం కానీ తప్పకుండా ఈ సంవత్సరం లభిస్తుందని, శుభ ఫలితాలు వీరు పొందాలని, సంపూర్ణమైన కుటుంబాభివృద్ధి వీరికి లభిస్తుందని చెప్పి తెలియజేస్తూ వృశ్చిక రాశిలో నుంచి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తున్నాను. ఓ ధనుసు రాశి భక్తులారా, మూల, పూర్వాషడ, ఉత్తరాషడ నక్షత్రం 1 పాదం వరకు ధనుసు రాశి అంటారు. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి సంపూర్ణమైన యోగం అని చెప్పవచ్చు. ఎందుకంటే సూర్యభగవానుడు ధనుసు రాశిలో ప్రవేశించిన మొదలకి కమాండింగ్ ఒక అధికారమైన యోగం, అంతేకాని తృతీయ స్థానంలో శని భగవానుడు, యోగకారుడైన శని భగవానుడు యోగస్థానంలో ఉన్నందువల్ల సంపూర్ణమైన ధనప్రాప్తి, అన్నదమ్ముల యొక్క ప్రేమ ఆప్యాయతల ద్వారా ఎప్పటి నుంచో కోర్టులో ఉన్న పెండింగ్లో ఉన్న అన్ని విషయాల ఆస్తుల తగాదాలు అన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైన శుభ ఫలితాలు వీరు పొందుతారని, ఈ సంవత్సరం వీరికి గురువు యోగకారుడై ఉన్నారు. అయితే మే నెల తర్వాత మాత్రం ఎవరికి రుణములు ఇవ్వకుండా, ఎవరితో విరోధములు పెంచుకోకుండా, పెద్దల్ని గౌరవించడం ద్వారా, అంతేకాకుండా మన ఇంట్లో ఒక తులసి మొక్కను పెంచుకోవడం ద్వారా కూడా అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారని, వృత్తిస్థానపరంగా కూడా ఉన్నత స్థితికి ఎదుగుతారని చెప్పి తెలియజేస్తూ ధనుసు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాను. ఓ మకర రాశి భక్తులారా, ఉత్తరాషడ నక్షత్రం 2, 3, 4 పాదముల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదముల వారు మకర రాశి అంటారు. ఈ రాశి వారు మాట్లాడే విధానంలో కొంచెం మార్పు తెచ్చుకోవడం ఎంతైనా ఉత్తమం. మన అనుకుని మాట్లాడే విధానంలో కూడా కొంచెం దుందుడు స్వభావంతో మాట్లాడటం వల్ల ఎదుటి వ్యక్తి వద్ద మన అవమానాలు పాలే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు తగిన జాగ్రత్తలు వహించడం. ఎక్కడైతే సెమీ వృక్షం ఉంటుందో, అనగా జమ్మి చెట్టు ఎక్కడైతే క్షేత్రంలో ఉంటుందో, ఆ జమ్మి చెట్టు వద్ద దీపారాధన చేసి వీలైనంత వరకు 3 కానీ 5 కానీ 7 కానీ ప్రదర్శనలు చేయడం, ప్రతిరోజు కూడా అంత బెల్లం స్వీకరించడం ద్వారా ఈ యొక్క ఏలిన నాటి శనీశ్వర స్వామి యొక్క ప్రభావం తొలగిపోయి అనేక రకాల శుభ ఫలితాలు పొందుటకు ఆ శనీశ్వర కృప ఎంతైనా ఉత్తమమని, అంతేకాకుండా గ్రహముల పరంగా మనం గమనించినా కూడా గురువు యోగకారుడు అవుతున్నాడు కాబట్టి సంపూర్ణమైన శుభ ఫలితాలు వీరు పొందుతారని తెలియజేస్తూ మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాను. కుంభరాశి, ధనిష్ట నక్షత్రం 3-4 పాదముల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, పూర్వాపాద నక్షత్రం 1, 2, 3 పాదముల వారు కుంభరాశి అంటారు. రాశిపరంగా గమనించినట్లయితే రాశి స్థలంలోని జన్మ శనీశ్వరుడు అన్ని రకాలుగా ఆటంకాలు కల్పిస్తుంటాడు, అన్ని రకాల శుభ ఫలితాలను కూడా యోగాన్ని అందిస్తున్న యొక్క శనీశ్వరుని కృప, అంతేకాకుండా గురు తృతీయం నుంచి చతుర్థ స్థానం అనగా కుటుంబ స్థానంలోకి ప్రవేశం జరుగుతుంది కాబట్టి సంపూర్ణమైన శుభ ఫలితాలు వీరు పొందుతారని, అయితే అష్టమ స్థానంలో ఉన్నటువంటి దైవకారకుడైన కేతు యొక్క అనుగ్రహం కొరకు సంపూర్ణంగా ఈ సంవత్సరాంతం వరకు కూడా గణపతికి పూజ చేయటం కానీ, లేదు గణపతిని ఆరాధించటం కానీ, గణపతికి ప్రీతికరమైన గరిక నీటిలో వేసుకుని స్నానం చేయడం ద్వారా కూడా ఈ యొక్క కుంభరాశి వారు అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారని, అవకాశం ఉంటే ఏదైనా అమ్మవారి దివ్యక్షేత్రంలో ప్రతి శుక్రవారం నిమ్మకాయ దీపారాధన చేయటం కానీ, జంబు ఫలం అంటారు నిమ్మ పండుతో దీపారాధన చేయటం కానీ, లేదు నిమ్మకాయలు అమ్మవారికి ప్రసాదంగా సమర్పించడం కానీ చేసినట్లయితే అనేక రకాల శుభ ఫలితాలు వీరు పొందుతారని, జన్మ శనీశ్వర దోష ప్రభావం ద్వారా తొలగిపోయి శనీశ్వరి కృప ద్వారా రాహుకేతువుల అనుగ్రహం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు వీరు పొందాలని, రాజకీయ పరంగా కానీ తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి గడ్డుకాలం అని చెప్పి తెలియజేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటారని, రాహుకేతువులకు పూజా విధానం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు మీరు పొందాలని పొందుతారని భావిస్తూ మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు. మీనరాశి,
పూర్వాపాద నక్షత్రం 4వ పాదము, ఉత్తరాపాద నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు మీనరాశి అంటారు. ఈ రాశి పరంగా కానీ మనం గమనించినట్లయితే మే వరకు కూడా అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారు. అయితే వీరిలో ఉండే ఉద్రేకాన్ని కొంచెం తగ్గించుకోవటము, స్నేహితుల్లోని విరోధులుగా కాకుండా ఒక మిత్రులుగా భావించి వారి దగ్గరగా కూర్చొని అన్ని పనులలో అన్ని రకాలుగా సమస్యలను పరిష్కారం చేసుకోవడం ద్వారా అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారని, ముఖ్యంగా వ్యాపారాల్లో తగిన జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా ఉత్తమమని, వీరు మాత్రం ముఖ్యంగా రాహుకేతులకు సంబంధించిన పూజా కార్యక్రమం అలంబించడమే కాకుండా వీలైనంత వరకు ప్రతి నిత్యము కూడా కొంచెం గరిక, కొంచెం దర్భ భగవంతునికి ఎక్కడైనా సమర్పించడం కానీ, లేదా ఒక గరికమాల భగవంతుని పూజా కార్యక్రమంలో వినియోగించుకోవడం కానీ, ఎక్కడైతే హోమం జరుగుతుంటుందో అంటే హోమస్థలానికి వెళ్ళినప్పుడు అంత పీచు ఉండే కొబ్బరికాయ హోమగుండంలో సమర్పించడం ద్వారా అనేక రకాల శుభ ఫలితాలు వీరు పొందుతారని, వివాహ వైవాహిక దాంపత్య సుఖభోగ భాగ్యములు అనుభవించి సంపూర్ణమైన శుభ ఫలితాలు వీరు పొందాలని భావిస్తూ, ముఖ్యంగా మీనరాశి వారు గణపతి ప్రార్థన ఓం గం గణపతయే నమః ఈ యొక్క మంత్రమును ప్రతిరోజు కూడా 17 సార్లు పఠించి సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారని భావిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ, ఈ యొక్క ద్వాదశ రాశుల వారు ప్రతి ఒక్కరూ కూడా శివపంచాక్షరీ నామం ఓం నమశివాయ, ఇంకా అవకాశం ఉన్నవారు ఓం నమో నారాయణాయ ఈ 2 అక్షరాలలో ఏదైనా పఠించి సర్వకార్యములందు శుభప్రాప్తి పొందాలని ముఖ్యంగా ఆశిస్తూ తెలియజేస్తూ ఆశీర్వదిస్తూ, శతమానం భవతి శతాయు పురుషస్య దేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి ఐష్మాన్ భవ.